ఇండియాలో డేంజరస్ గ్యాంగ్స్టర్ ఎవరంటే లారెన్స్ బిష్నోయ్ అని చెప్పొచ్చు. అయితే ఇతను పలు కేసుల్లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నాడు. ఇతనితో పాటు మరో పాతక మంది అతని అనుచరులు చోటా గ్యాంగ్స్టర్స్ కూడా ఉన్నారు. లారెన్స్ బిష్నోయ్కి అత్యంత సన్నిహితుడు గోల్డీ బ్రార్ కెనడాలో దాక్కున్నాడు. అతని ద్వారానే ప్రముఖ సింగర్ సిద్ధు మూసేవాలను హత్య చేయించాడు. అయితే లారెన్స్ బిష్నోయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి పాపులర్ అయ్యాడు. ఎందుకంటే రీసెంట్ గా ఇంతకుముందు చాలా సార్లు కూడా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తాజాగా మరో ఇద్దరు ఏకంగా ఇంట్లోకి చొరబడి సల్మాన్ ను కాల్చి చంపేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో మేము వచ్చి వెళ్లాం, నిన్ను చంపడానికే వచ్చామన్నట్టుగా ఇంటి బయట కాల్పులు జరిపి పారిపోయారు. అయినా పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. తాము లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అమోల్ బిష్నోయ్ చెబితేనే సల్మాన్ ఖాన్ ను చంపేందుకు వెళ్లామని పోలీసుల ముందే ఒప్పుకున్నారు. అంతేకాదు లారెన్స్ తమ్ముడు అమోల్ కూడా అజ్ఞాతంలో ఉండి తామే హత్యకు ప్రయత్నించామని ప్రకటించేశాడు. సల్మాన్ మళ్లీ తప్పించుకున్నావు, ఇదే నీకు మొదటి చివరి వార్నింగ్, నిన్ను మాత్రం చంపేస్తామన్నాడు. ఇదంతా ఎందుకు చేశారంటే, ఇది వరకు మనం చెప్పుకుందే తన అన్న లారెన్స్ బిష్నోయ్ చేయలేని పని తాను చేయాలనుకుంటున్నాడు. ఇక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ అయితే ఎప్పుడో మీడియా ముఖంగానే తాను సల్మాన్ ఖాన్ ను చంపి పగ తీర్చుకుంటానని ప్రకటించాడు. ఎందుకంటే 1998లో సల్మాన్ ఖాన్ జింకల వేట చేసిన సంగతి తెలిసిందే. రెండు కృష్ణా జింకలను హీరోయిన్లను ఏసుకెళ్లి మరీ చంపేశాడు. కాకపోతే ఈ కేసులో కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించినా కూడా ఆ తర్వాత నానా కష్టాలు పడి నాయకులకు పోలీసులకు లంచాలిచ్చి నిర్దోషిగా బయటపడ్డాడు. దీంతో కోర్టు నుంచి తప్పించుకున్నా కూడా తమ కులదైవమైన జింకలను చంపినందుకు మాత్రం నేను నీ ప్రాణం తీసేస్తానని ఓపెన్ గానే హెచ్చరించాడు. మొదట సల్మాన్ లైట్ తీసుకున్నాడు, కానీ రెండుసార్లు ప్రయత్నించి విఫలమైంది ఈ గ్యాంగ్. ఒకసారి ఆల్మోస్ట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయేదే, కానీ అనుమానాస్పదంగా గంతో తిరుగుతున్న వ్యక్తిని ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో గుట్టంతా రట్టయిపోయింది. నాటి నుంచి వై ప్లస్ భద్రత ఉన్నాడు సల్మాన్ ఖాన్. ప్రధాని మోడీకి సన్నిహితుడు కావడంతో సల్మాన్ కు వై ప్లస్ భద్రత వెంటనే ఏర్పాటు చేసింది కేంద్రం. అయితే జంకలను చంపితే ప్రాణం తీయాలా అంటే దాని వెనక పెద్ద కథే ఉంది. లారెన్స్ బిష్నోయ్ సామాజిక వర్గం పేరు బిష్నోయ్లు. వీరి గురువైన బిష్నోయ్ చనిపోయిన తర్వాత జంకల రూపంలో మళ్లీ పుట్టాడని వీరు నమ్ముతారు. వారికి జింక కనిపిస్తే చాలు, లేచి నిలబడి మరీ దండం పెట్టి ఆశీర్వదించమని వేడుకుంటారు. పాత తరం వారైతే జింక కనిపించగానే మోకాళ్ల మీద నిలబడిపోతారు. అంటే వారికి ఆ జింకలు ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇంట్లో వాటి చిత్రపటాలు పూజ గదిలో ఉంచుకుని పూజిస్తూ ఉంటారు. అలాంటి కృష్ణ జింకలను చంపాడు సల్మాన్ ఖాన్. మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి మా కులాన్ని తక్కువ స్థాయికి దిగజార్చేలా చేశాడు. మా దేవుడిని చంపేశాడు, కాబట్టి నేను తమ బిష్నోయ్ల తరఫున సల్మాన్ ను చంపి పగ తీర్చుకుంటానని ప్రకటించేశాడు. అయితే మొదట ఇది బెదిరించి డబ్బులు గుంజే త్రెట్ అనుకున్నాడు సల్మాన్ ఖాన్. ఇటు పోలీసులు కూడా అలాగే భావించారు. అయితే నిజంగానే 3 సార్లు ప్రయత్నించడంతో సల్మాన్ ఖాన్ కి వణుకు పుట్టేస్తోంది. కొద్దిలో మొన్న మిస్ అయ్యాడంతే. వాస్తవం చెప్పాలంటే దీనికంటే ముందు భారీ స్కెచ్ చేశారు. రాజస్థాన్ నుంచి వచ్చి 2 నెలల గది అద్దెకు తీసుకుని ఇద్దరు యువకులు సల్మాన్ రాకపోకలను గమనించారు. సరిగ్గా తన గెలాక్సీ అపార్ట్మెంట్ లోని పార్కింగ్ లాట్ లేదా లిఫ్ట్ దగ్గర చంపాలనుకున్నారు. కానీ చుట్టూ భద్రతతో పాటు ఇతర స్నేహితులు ఆయన చుట్టుముట్టి ఉన్నారు. పైగా రాత్రి 1 గంట దాటింది. దీంతో వారిద్దరూ కూడా పార్కింగ్ ఏరియాలోనే నక్కారు, కానీ ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత మొదటి అంతస్తులో ఉంటున్న సల్మాన్ ఖాన్ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు, కానీ డోరేసింది. బయట ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. దీంతో ఇక చంపడం కుదరదని భావించిన దుండగులు కోపంతో బయట గాల్లోకి కలుపులు జరిపి పారిపోయారు. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు ముంబై పోలీసులు. అంతేకాదు ఏకంగా మహారాష్ట్ర సీఎం సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పారు. బిష్నోయ్ జైల్లో ఉన్నా సరే అంత చూస్తాం, ఇలాంటి పిచ్చి పనులు ఆపాలని ముఖ్యమంత్రి హెచ్చరించేశాడు. ఇక ముంబై క్రైమ్ బ్రాంచ్ లోతుగా విచారణ చేస్తోంది. తిహార్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ ని కూడా ప్రశ్నించారు పోలీసులు. అయితే అప్పుడే భయంకరమైన విషయాలు తెలిసాయి. కేవలం ఒక్క సల్మాన్ ని మాత్రమే కాదు, మరో టాప్ 10 సెలబ్రిటీస్ లారెన్స్ బిష్నోయ్ హిట్ లిస్ట్ లో ఉన్నట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. మరోవైపు ఎన్ఐఏ కూడా తీవ్రవాద కార్యకలాపాల సెక్షన్ల కింద విచారణ చేసిన సమయంలోనే దాదాపు 10 మంది సెలబ్రిటీలను తానే చంపాలి అనుకున్నట్లుగా చెప్పేశాడు. సల్మాన్ ఖాన్ చంపేందుకు స్పెషల్ గా లారెన్స్ బిష్నోయ్ తన అనుచరుడైన సంపత్ నెహ్రాని ఏర్పాటు చేశాడు. కానీ ఇతను పనిలోకి దిగక ముందే మరో హత్య కేసులో హర్యానా టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యూహాత్మకంగా అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సంపత్ నెహ్రా ఈ విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు రాఖీబాయ్ పేరుతో తానే సల్మాన్ ఖాన్ కు ఫోన్ చేసి బెదిరించారని కూడా ఒప్పుకున్నాడు. అయితే ఈ లారెన్స్ బిష్నోయ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ కు గతంలో ఎన్ఐఏకు చెప్పిన టాప్ సెలబ్రిటీ హిట్ లిస్ట్ మాత్రం పెద్దగానే ఉంది.
మొదట తమకు బద్ధశత్రువైన ఫేమస్ సింగర్ సిద్ధు మూసేవాలను ఏకంగా బిష్ణోయ్ తన అనుచరుడైన గోల్డీ బ్రదర్ ద్వారా అతని AK-47 లతో దారుణంగా హత్య చేయించాడు. కానీ సల్మాన్ ఖాన్ ని చంపడం మాత్రం అతని వల్ల కావడం లేదు. ఎందుకంటే సల్మాన్ ఎప్పుడు ఒంటరిగా వెళ్ళడు, వై ప్లస్ తో పాటు తన స్పెషల్ సెక్యూరిటీ టీం కూడా ఎప్పుడు వెంట ఉంటుంది. ఇక సల్మాన్ కాకుండా బిష్ణోయ్ లిస్ట్ లో ఉన్న రెండవ వ్యక్తి ప్రముఖ దర్శకుడు నిర్మాత అయిన కరణ్ జోహార్. అయితే ఇతని ఇంటికి బిష్ణోయ్ మనుషులు డైరెక్ట్ గా వెళ్లిపోయారు. మొహన్ లో మొహం పెట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. దీంతో వణికిపోయిన కరణ్ జోహార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అతన్ని బెదిరించిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత తాను కూడా ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే పంజాబ్ సింగర్ యోయోని సైతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. ఇతనికి ఏకంగా కెనడాలోని గోల్డీ బ్రదర్ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు, లేదంటే శవమైపోతావని హెచ్చరించేశాడు. ఇతను కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పంజాబ్ స్పెషల్ సెల్ ఇతనికి భద్రత కల్పించింది. అయితే చండీగఢ్ లోనే తోపు వ్యాపారాలైన 10 క్లబ్ ఓనర్స్ నుంచి భారీగా డబ్బులు లాగింది ఈ గ్యాంగ్. వీరు ఇద్దరు సోదరులు, ఏకంగా వీరి ఇంట్లోకి వెళ్లి మరీ బెదిరించారు. వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలను బ్యాగుల్లో నింపుకుని వెళ్ళినట్లు పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. ఈ ఇద్దరు సోదరులకు లెక్కర్ బిజినెస్ తో పాటు 10ల కొద్దీ మాల్స్ ఢిల్లీ పంజాబ్ల్లో ఉన్నాయి. వీరిద్దరూ లారెన్స్ గ్యాంగ్ భయంతో మొత్తం కుటుంబాలను ఢిల్లీకి షిఫ్ట్ చేసుకున్నారు. పంజాబ్ లోని ప్రముఖ అకాలీ నేత విక్రమ్జిత్ ను కూడా తాము చంపాలనుకుంటున్నట్లు లారెన్స్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. గతంలో తన అనుచరుడు అమిత్ దాగర్ ప్రయత్నించాడని కొద్దిలో తప్పించుకున్నట్లు చెప్పడంతో పోలీసులు షాక్ అయిపోయారు. ఇక బిష్ణోయ్ గ్యాంగ్ లో టాప్ ప్రయారిటీ దివంగత సింగర్ సిద్ధు మూసేవాలా మేనేజర్ షగున్ ప్రీత్. ఇతను తన ప్రధాన అనుచరుల హత్యకు కారణమని లారెన్స్ కి కోపం. అయితే సిద్ధుని హత్య చేశాడు కానీ షగున్ తెలివిగా ఈలోపే ఆస్ట్రేలియాకు పారిపోయాడు. అయితే పోలీసులు మాత్రం బాలీవుడ్ లోని ప్రముఖ సెలబ్రిటీలను అలర్ట్ చేసినట్లు సమాచారం. లారెన్స్ లిస్ట్ లో ఉన్న వారి పేర్లు బయటకు ప్రకటించలేదు, కానీ సదరు వ్యక్తులకు మాత్రం ముంబై పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అయితే లారెన్స్ హిట్ లిస్ట్ లో ఉన్నది మాత్రం పాటియాలా గ్యాంగ్స్టర్ మందీప్, మరో గ్యాంగ్స్టర్ కౌశల్ చౌదరి అమిత్, బంబిహా గ్యాంగ్ హెడ్ సుప్రీత్ బుద్ధ, గౌండర్ గ్యాంగ్ లీడర్ రమ్మి మానస, మరో లీడర్ గురుప్రీత్, ఆ తర్వాత బోలు షూటర్ సన్నీ లెఫ్టీ, అనిల్ లాత్లు ఉన్నట్లు లారెన్స్ చెప్పాడు. ఎక్కడ దాక్కున్నా ఏదో ఒక రోజు వీరందరినీ చంపేస్తానని బెదిరించాడట. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలను ఇతరులను మాత్రం హత్య కంటే కూడా డబ్బులు వసూలు చేసేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నామని ఓపెన్ గా చెప్పేశాడట బిష్ణోయ్. లారెన్స్ బిష్ణోయ్ బావమరిది అమన్దీప్ ను రమ్మి మానస హత్య చేశాడు. ఇతన్ని చంపేందుకు ఏకంగా విదేశాల నుంచి స్నైపర్ ను కూడా తెప్పించాడట. ఇలా సినిమా వాళ్ళ నుంచి డబ్బుల ప్రయత్నాలను, అలాగే కొంతమందిని హత్య చేసేందుకు లారెన్స్ భారీగా ప్లాన్ చేశాడు. కానీ సల్మాన్ ని మాత్రం చంపేస్తాను, ఇతర సెలబ్రిటీలు సల్మాన్ తో స్నేహం చేస్తున్నందుకు వారి నుంచి డబ్బులు వసూలు చేస్తాను, వినకపోతే అంత్య సంగతులను కూడా హెచ్చరించాడట. ఎంత బరి తెగించినా కూడా లారెన్స్ మాత్రం జైల్లో హాయిగా ఉంటూ బయట గ్యాంగ్లను నడుపుతున్నాడు అనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. అతన్ని మాత్రం ఏమీ చేయటం లేదు, మరి ఎందుకో. మొత్తానికి లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్ పెద్దదే, మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.